రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినంత వరకు అవినీతి మచ్చ కానీ లేదు, చాలా జనానికి మాకు లేదండి, మంచి జనానికి అందుబాటులో ఉన్న నాయకుడు, జననాయకుడు అని ఇప్పుడు కూడా చెప్తుంటారు నూతన కాలం రామకృష్ణారెడ్డి గారు. మీరు చెప్పిన నిజమే. అయితే ఈ మంచితనం అనేది 2019లో జరగబోయే ఎన్నికల్లో మీ గెలుపుకు దోహదం చేస్తుందంటారా? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసి గెలవగలను అనే ధైర్యం కానీ నమ్మకం కానీ మీకుందా? ధైర్యం ఉంది కాబట్టి ఈరోజు 2 సార్లు ఆయనకు ధైర్యం లేదు కాబట్టి 2 సార్లు మాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. అది ప్రజలకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు మీకు తెలుసు. మరి ఈరోజు ధైర్యంగా ఎదుర్కొంటారా అనేది అడగడం అనేది హాస్యాస్పదంగా ఉందండి. మా కుటుంబానికి ధైర్యం ఎక్కడ పోయినా జనాలు అండదండలు ఉన్నాయి, ప్రజల్లో మనుషులము, అన్ని విధాలా మాకు ప్రోటోకాల్ అంటే మాకు ప్రోటోకాల్ లేకపోయినా ప్రజలే మా ప్రోటోకాల్ పుంగనూరులో. సో ఏ విధంగా చూసినా వీఆర్ ఆల్వేస్ ఆన్ ద పాజిటివ్ సైడ్. సో జనాలు ఎప్పుడు మేము బీద జనాలతో ఉంటాము, ప్రజల్లో ఎప్పుడు ప్రజల్లో ఉండే మనుషులు కాబట్టి 100% వీఆర్ ది విన్నింగ్ క్యాండిడేట్స్ దేర్, వీ విల్ విన్. ప్రోటోకాల్ అంటే ఒక గుర్తొచ్చింది, పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం పోలీస్ కానీ అఫీషియల్స్ కానీ అంతా మీకు ప్రోటోకాల్ ఇచ్చి ఎమ్మెల్యే గారిని పక్క దోవ చేసినారు అనేది ఒక ప్రచారం నడుస్తుంది. మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినాక కరెక్ట్ అంటారా? మీరు అలా అనుకుంటున్నారా? అధికారులంతా మీరు చెప్పినట్లు వింటున్నారు. ఆల్రెడీ 3.5 ఇయర్ 4.5 ఇయర్ అయింది. బాబు గారు ఇంత లోటు బడ్జెట్లో కూడా ఆయన మంచి సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ తీసుకొచ్చారు. ఆ పథకాలన్నీ ఆల్మోస్ట్ 90-95% వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వెళ్తున్నాయండి. సో మా తెలుగుదేశం వాళ్లకు పాపం ఎక్కడ చూసినా ఒక స్తబ్దత మాదిరి చేసేసారు. యాక్చువల్లీ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదొక రకమైన కోమా స్టేజ్లో వెళ్ళిపోయినారు. ఐ థింక్ నౌ అట్లీస్ట్ ఒక 10% హ్యావ్ గివెన్ దమ్ లిటిల్ కరేజ్ టు వేకప్ అండ్ తీసుకోండి. అది మంది లోటు బడ్జెట్లో మనకు మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మన పథకాలు. సో ఆల్రెడీ అఫీషియల్స్ కూడా దే ఆర్ ఈల్డెడ్ వన్ సైడ్ అయిపోయారు అందరూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి. సో ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనం ఒక జస్ట్ ఒక్క చిన్నగా మంచుగా అట్లా మూవ్ చేసిన దానికే మీరు వన్ ఇది మీరు అడిగే ప్రశ్నలకి ఇలా అడుగుతున్నారంటే దట్ సంథింగ్. అంటే ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా ప్రకటించి దాదాపు 2 నెలలు అయింది మేడం. 40 డేస్ 40-45 డేస్ అంటే అధికార అంతరంగం అంతా గ్రిప్లోకి వచ్చిందా? అంటే మీరు చెప్పినట్లే చేస్తున్నారు అనేది ఒకటి. చెప్పినట్టే అంటే మనం అర్హులు ఎవరెవరు ఉన్నారో అందరికీ ఇచ్చేయమంటున్నాం. బికాజ్ మనం బికాజ్ పార్టీతో సంబంధం మనం తెలుగుదేశం పార్టీని నేను అనౌన్స్ చేయను. ఎందుకంటే మేము 10 సంవత్సరాలుగా మేము అక్కడ రాజకీయంగా కంటెస్ట్ చేయలేదు కాబట్టి సో జనాలు దే హ్యాడ్ టేకెన్ దేర్ ఓన్ ఆప్షన్. సో వెన్ ఆర్ ఫ్యామిలీస్ బ్యాక్ అగైన్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ బాబు గారు హ్యాస్ గివెన్ అస్ దిస్ ఇన్ఛార్జ్ ఫర్ తెలుగుదేశం పార్టీ, సో పీపుల్ ఆర్ రెడీ టు కమ్ బ్యాక్. సో ఆల్రెడీ నేను వైఎస్ఆర్సీపీ అని వాళ్ళకి ముద్ర వేయలేను కదా. మా మనుషులు ఇన్ని రోజులు మా మామగారు తయారు చేసిన మనుషులు, ఈరోజు వైఎస్ఆర్సీపీలో అటువైపు ఉండే కౌన్సిలర్స్ కానీ ఉండే ఆయనకుండే ఇదంతా కూడా దేవర్ ట్రైన్ బై ఆర్ మామగారితో కానీ బావ గారి దగ్గర ట్రైన్ అయ్యేసి రాజకీయం అంటే ఏంది అనేసి మాట స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా డెఫినేషన్ ఆ కాలంలోనే నేర్పించి పంపించారు. ఈరోజు మీరు వాడే నాయకులు అందరూ మా మామగారి దగ్గర ఉన్న వాళ్ళు, బావ గారి దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే మీ దగ్గర ఉన్నారు. సో హౌ డూ యూ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ గో అగేన్స్ట్ అస్? సో ఆ ఒక్క దీంతోనే నేను ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే చేయండి అని చెప్పలేదండి. సో అందరికీ అర్హులు ఎవరుంటే అందరికీ లెట్ ఇట్ అందరికీ వర్తిస్తుంది అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను.